ఇది అద్దె కొంప, ఇందులో కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతాం, ఇందులో ఏం మనం శాశ్వతంగా ఉండిపోం అన్నారనుకోండి, ఇది వెళ్ళిపోతున్నా భ్రాంతి ఉండదు, ఇది వెళ్ళిపోతున్నా బాధ ఉండదు. మరి నేను, ఆయన మార్గం చెప్పారు లోకానికి, నేనన్న మాట ఎక్కడి నుంచి పుడుతోందో అక్కడికి వెనక్కి వెళ్ళమన్నారు. నేను ముందుకొస్తుంది, నేను తన్నుకొస్తుంది, మన ప్రయత్నం అక్కర్లేదు, అక్కర్లేకుండానే అది ఎప్పుడు తన్ని పైకొస్తుంది. మీరు చూడండి, దాని ప్రయత్నం అక్కర్లేదు. నేను అంటాను, నేను వచ్చేస్తుంది, కానీ నేను ఎక్కడ పుడుతోంది అసలు, అక్కడికి వెళ్ళమన్నారు విచారణ అంటారు. ప్రశాంతంగా కూర్చుని ఆ వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళి అది ఎక్కడ పుడుతోందో అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక గమ్మత్తు జరుగుతుంది. వెనక్కి వెళ్ళడానికి నువ్వు ఏ సాధనాన్ని పట్టుకుని వెళ్ళావో ఆ సాధనం అక్కడికి వెళ్ళిన తరువాత దానిలో కరిగిపోతుంది. కరిగిపోగానే అసలు నేను నువ్వుగా నిలబడిపోయినప్పుడు ఆనందం ఒక్కటే ఉంటుంది, ఇంకేముండదు అక్కడ ఇంకా. అందుకే తరచు వేదాంతంలో వాడే ఉపమానం, సముద్రపు లోతు కనుగొనాలని ప్రయాణం చేసినటువంటి ఉప్పు బొమ్మ సముద్రపు లోతు కనుక్కోవడానికి ప్రయాణం చేయడంలో కరిగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయింది. మొదట నేనెక్కడ పుడుతోందో కనుక్కోవడానికి సాధనంగా దీన్ని తీసుకుంటాడు మనసుని. నిజానికి ఆ మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం. సంకల్ప వికల్ప సంఘాతమైన మనస్సుకి ఆధారమేది? ఊపిరి. ఆ ఊపిరి నియంత్రింపబడుతుంది. అందుకే ప్రాణాయామం చేస్తారు పూజ చేసేటప్పుడు. నియంత్రింపబడి యోగంలో మీరు ఎంత తపశ్శక్తిలోకి వెడుతుంటే ఊపిరి అంత మందగించిపోతుంది. మందగించిపోయి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ నేను పుట్టేటటువంటి స్థానం దగ్గరికి వెళ్ళగానే ఆ మనసు అందులో లయమైపోతుంది. లయమైపోయినప్పుడు ఒక్క ఆత్మయే మిగులుతుంది. ఆ ఆత్మగా తానుంటాడు. ఆత్మగా తానున్నప్పుడు ఆనందం ఒక్కటే ఉంటుంది. దుఃఖమంతా ఎప్పుడు పుడుతుందంటే మనసు లేస్తే. సుఖము దుఃఖము ఈ రెండు భావనలు ఎప్పుడు ఉంటాయంటే మనస్సు నిద్ర లేచి ఉంటే. మనసు నిద్ర లేచి లేదనుకోండి, అది ఆత్మలో కరిగిపోయి ఉందనుకోండి, ఆత్మలోకి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి ఆత్మలో లయమై ఉందనుకోండి, అది పైకి రాకపోతే ఇక ఆనందమన్నది తప్ప ఇంకొకటి లేనే లేదు. ఇది ప్రతి వాళ్ళకే అనుభవంలో ఉంటుంది. అందుకే అజ్ఞానము చేత ఆనందావస్థ సుషుప్తి, నిద్ర లేపవద్దు అని చెప్తారు. భగవత్ సంబంధం చెప్పకుండా నిద్ర లేపవద్దు అంటారు. అందుకే సుప్రభాతం పాడతారు, లేవమని అర్థం. ఎందుకు లేవద్దంటారు? ఎంతో కష్టపడి ఆత్మస్థితికి చేరుకుంటే పొందేటటువంటి ఆనందం ఏదుందో దాన్ని సుషుప్తిలో పొందుతాడు. సుషుప్తి అంటే గాఢ నిద్ర, అక్కడ మనసు లేదు, అది ఆత్మలోకి వెళ్ళిపోయింది. ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి మనస్సు, ఇంక ఏది, సుఖం ఎక్కడుంది, దుఃఖం ఎక్కడుంది? తను ఎక్కడ పడుకున్నాడో తనకి తెలియదు, తన పక్కన ఏ ఉందో తనకి తెలియదు, తన శత్రువు తన దగ్గరికి వచ్చాడేమో తెలియదు, తన కంఠం మీద కత్తి ఎత్తేస్తున్నా తనకి తెలియదు, తను ఆ పూట తినకపోయినా తనకి తెలియదు, తన వాళ్ళెవరి బాధలు తనకి తెలియవు, తనకి సుఖం లేదు, తనకి దుఃఖం లేదు, ఉన్నదల్లా ఒక్కటే ఆనందం, ఏమీ తెలియలేదు. ఏమీ తెలియకపోవడానికి కారణం మనసు పనిచేయట్లేదు. మనసు పనిచేయకపోతే నిరతిశయమైన ఆనందం, అదే రాశీభూతమైన ఆత్మ. ఆత్మగా ఉన్నంతసేపు ఆనందం. మనస్సు పైకి వచ్చిందా అది వెంటనే ప్రారంభం చేస్తుంది సుఖదుఖాలు, ఉత్తరక్షణం మొదలుపెట్టేస్తుంది. అందుకే మీరు చూడండి తెలివొచ్చింది అంటారు. తెలివొచ్చింది అంటే అర్థం ఏమిటో తెలుసా? ఆత్మలోంచి మనసు విడింది. విడగానే అది చేసే పని ఏమిటంటే దానికి బానిసలు ఉంటారు. అది కొన్ని కోట్ల జన్మల నుంచి వశవర్తుల్ని చేసుకుంది, బానిసల్ని చేసుకుంది, దాని ఆదేశం బట్టి లేచి అనుసరించాలి. ముందు ఐదు జ్ఞానేంద్రియాలని పిలుస్తుంది, కన్ను, చెవి, ముక్కు, నాలుక, స్పర్శేంద్రియం. మనసు లేచిందంటే ఇంకా పడుకోకూడదు. మనసు లేచిందనుకోండి ఇక ఇంద్రియములను పడుకొని కదా, ఇంద్రియములు లేచిపోవాలి. లేచిపోగానే ఏమవుతుందంటే అది ద్వంద్వములలోకి వెళ్ళిపోతుంది. సుఖం దుఃఖం, సుఖం దుఃఖం, సుఖం దుఃఖం ఆలోచన మొదలెట్టేస్తుంది. ఇవాళ ఫలానా చోటుకి వెళ్ళాలి, ఫలానా పని చెయ్యాలి, అది చేద్దాం అనుకున్నాను, అది చేయకపోతే ఏమవుతుంది? వాడెవరికో జ్వరం వచ్చింది, వాడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళలేదు, నాకు తెలియదు ఆ విషయం, అంటే ఏమవుతుంది? తప్పు కదా, ఎంత అన్యాయం, ఎందుకు అబద్ధాలు,
ఇంత బతుకు బతికి అంత అబద్ధమా? విడితే ఏమవుతుంది? విడితే ఇన్నింటిని ఎలా చక్కబెట్టుకోవాలి? ఇన్ని ఆలోచనలు వచ్చేస్తాయో. ఇవన్నీ వచ్చేటప్పటికీ సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం వచ్చేస్తాయి. అదే ఆ మనస్సు గమ్మత్తు ఏమిటో తెలుసా? ఒక్కొక్కసారి అది బడలిపోయి ఉంటే ఇంద్రియాలను ఒక్కటిని వదిలేస్తుంది. అంటే కంటిని చెవిని ముక్కుని నాలుకని కర్మేంద్రియాలని వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టేస్తే ఇవి పడుకుంటాయి. మనస్సు తెగిపోయిందనుకోండి కవాటం, ఇక వీటికి ఏమైనా బాధ ఉన్నా అవి తెలుసుకునే లక్షణం ఉండదు, ఇక సుఖదుఖాలు ఉండవు. మనసే మధ్యలో కవాటం కింద ఉంటుంది. అది యథార్థంగా చెప్పాలి అంటే మీకు అది మోటార్ లాంటిది. చూడండి, కింద విద్యుత్ ఉంటుంది, మోటార్ ఉంటుంది, పైన గ్రైండర్ ఉంటుంది. ఈ మోటార్ తిరిగితేనే గ్రైండ్ చేస్తుంది పైన ఉన్నది. ఇంద్రియములు గ్రైండర్ లాంటివి, మోటార్ లాంటిది మనస్సు, విద్యుత్తు లాంటిది ఆత్మ. విద్యుత్తు కనపడదు కానీ దాన్ని ఆధారం చేసుకునే మోటార్ తిరుగుతుంది. మోటార్ తిరిగాక ఇంకా గ్రైండర్ తిరగకుండా ఉండదు, బ్లేడ్లు తిరగకుండా ఉండవు. అవి తిరగడం మొదలెట్టాయంటే వేళ్ళు కానీ పప్పు కానీ మొక్కలు కానీ ఏం పోసినా మొక్కలైపోతాయి. ఆ విద్యుత్ ఉంది, పైన బ్లేడ్లు ఉన్నాయి, మోటార్ పనిచేయట్లేదు. తిరుగుతాయా? తిరగవు. మనసు ఊరుకుందో, మనసు నిద్రాణం అయిపోయిందో అంతే, సుఖస్వరూపం, ఏ కదలిక ఉండదు. అందుకే అసలు సమస్త శాస్త్రముల ప్రయోజనం ఏమిటంటే ఆ మనసుకి సత్వగుణాన్ని ఇవ్వడం. అసలు ముందు అది లొంగాలి. అది ఎందుకు లొంగదీయడం ప్రారంభం చేయాలంటే గుర్రం ఉంటుంది, గుర్రం అంత గబుక్కుని రౌతుని ఎక్కించుకోదు. ఒకవేళ రౌతుని ఎక్కించుకున్న గుర్రం యొక్క మొదటి లక్షణం ఏమిటంటే వాడిని పడగొట్టడం, వాడిని కింద పారేయడానికి చూస్తుంది. అందుకే రౌతు కొద్దీ గుర్రం అంటారు. ఎంత గొప్ప గుర్రాన్ని కూడా తన ఆజ్ఞననుసరించి పరిగెత్తేలా చేస్తాడు. లేకపోతే అదేం చేస్తుందంటే తన మీద కూర్చోలేక పడిపోయేటట్టు చేస్తుంది. కోట్ల జన్మలుగా మనం ఎంత స్వేచ్ఛ మనసుకి ఇచ్చామంటే మనసు చెప్పింది మనం చేయడమే కానీ బుద్ధి మనసుని ప్రశ్న వేయదు, ఎందుకు అలా చెప్తావు అస్తమానం అని అడగదు. భగవాన్ బోధ అంతా ఇదే. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్లతో ఆయన ఎప్పుడూ ఇదే మాట్లాడుతుండేవారు. ముందు చిత్తము యొక్క శుద్ధి కొరకు ప్రయత్నం చెయ్యండి. మనసుని లొంగదీసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడానికి రెండు ఉండాలి. ఒకటి మితాహారము, రెండు మితమైనటువంటి విహారము. ఈ రెండు ఉంటే మనసు లొంగుతుంది. ఆహారములో ఆరవ వంతు మనసు అవుతుంది. మనసు ఏర్పడడానికి కొత్తగా ఏముండదు. మనం ఏ ఆహారం తీసుకున్నామో అందులో ఆరో వంతే మనసు అవుతుంది. అందుకే ఆహారం తీసుకునేటప్పుడు మీరు ఏ భావనతో ఉన్నారో మనసు అలా ఏర్పడుతుంది. అందుకే మీరు చూడండి, 5వ నెల దాటిపోయిన తర్వాత గర్భిణీ స్త్రీ ఆమె కడుపులో ఉన్న పిల్లలు తరచుగా ఎవరి మాటలు వింటూ ఉంటారో వాళ్ళని తొందరగా గుర్తుపడతారు వాళ్ళు బయటకు వచ్చి. అమ్మమ్మ తాత మేనమామ పిల్లలకి బాగా తెలియడానికి కారణం ఏమిటో తెలుసా? పురిటికి పుట్టింటికి వస్తుంది. అస్తమానం తాతగారి మాట వినపడుతుంది, అస్తమానం అమ్మమ్మ మాట వినపడుతుంది, మామ మాట వినపడుతుంది. అందుకే వాళ్ళు తొందరగా ముందు అమ్మమ్మని తాతని మామని గుర్తుపట్టేస్తారు. లోపల ఉండి వింటూ ఉంటారు, వాళ్ళకి వినపడుతూ ఉంటాయి ఆ మాటలు. అలా మనస్సుని లొంగదీసుకోవాలంటే మితమైనటువంటి ఆహారము, సాత్వికమైన ఆహారము, దైవర్పితాహారము ప్రసాదమై సాత్వికమైనటువంటి ఆహారము శరీరానికి ఇచ్చి అది లోపలికి తీసుకునేటప్పుడు భగవద్గుణ సహితమై ఇచ్చారనుకోండి, అంటే ఏదో గోవింద నామం చెప్పుకుంటూనో భాగవతంలో ఒక ఘట్టాన్ని స్మరిస్తూనో ఏ వెంకటాచల క్షేత్రాన్నో అరుణాచల క్షేత్రాన్నో ఆలోచన చేస్తూనో మీరు తింటున్నారనుకోండి, మనసు ఏమవుతుందో తెలుసా? అది ఆరవ వంతు ఈ ఈ క్షేత్రంగా మారిపోతుంది. దానికి ఉండే లక్షణం మీరు గమనించండి. మీరు అలా ప్రయత్నం చేయండి. మీరు నిద్రపోతున్నప్పుడు స్వప్నావస్థ అని ఒకటి ఉంటుంది, అది ఎంత బలం తీసుకుంటుందంటే మనసు, మీరు దేని గురించి బాగా ఆలోచించారో మీరు తిన్నది జీర్ణమైపోయేటప్పుడు అంతా ఏది ఆలోచింపబడిందో దాన్ని చూపిస్తుంది, అదే చూపిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.